రెండు నెలల క్రితం దాకా రాష్ట్రంలో ఒక రకమైనటువంటి పరిస్థితి ఉండే. రెండు నెలల తర్వాత రాష్ట్రంలో రాజకీయం మారిపోయింది. మొన్నటి దాకా టిఆర్ఎస్ పార్టీ అంటే అదేదో రాజమౌళి సినిమాలో చూపించినటువంటి శత్రు దుర్భేద్యమైనటువంటి కోటలా కనబడి ఉండే. కానీ రాజమౌళి సినిమా గ్రాఫిక్స్ ఏనని ఆ కోటల్ని ఎవరైనా బద్దలు కొట్టొచ్చని ఒక చిన్న సామాన్య భారతీయ జనతా పార్టీ కార్యకర్త అనుకుంటే రాజమౌళి గీసినటువంటి గ్రాఫిక్స్ లోపలికి పోయి కోటల్ని బద్దలు కొట్టొచ్చని బాహుబలిలాగా పనిచేయొచ్చని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలందరూ నిరూపించారు. నిరూపించరమా? రెండేళ్ల కింద ముఖ్యమంత్రి గారి తనయ కల్వకుంట కవిత గారిని నిజామాబాద్ లో ఊడగొట్టినప్పుడే భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తల బలమేందో వాళ్ళకి అర్థమై ఉండాలి. అయినా అర్థం కాలే. అహంకారం తోటి కన్ను మిన్ను కానకుండా గెలిపించినటువంటి ప్రజలకి ఎన్నడన్నా చూసినా అక్క ముఖ్యమంత్రిని వచ్చిండి ఆయన ఎన్నడన్నా మరకుకి సార్ కనబడ్డా తప్పుడు ఎత్తలేరు కాలే కదా. మరి రోడ్లు లేచింది కదా పెద్ద పెద్ద మన ఇల్లు ఊలగొట్టి వ్యవసాయం చేస్తున్నాడు కదా. వ్యవసాయం చేస్తే ఎకరానికి కోటి రూపాయలు వస్తుంది కదా. మరి మా మరకుకుల ఒక అవ్వ మెడల మాసం బంగారం ఎందుకు వస్తలేదు ఒకసారి చెప్పాలి ముఖ్యమంత్రి గారు. మేము వస్తా ఉంటే చాలా మంది టిఆర్ఎస్ నాయకులు చూస్తా ఉన్నారు. ఈడు వస్తున్నటువంటి ఈ మీటింగ్ లైవ్ కూడా చాలా మంది పోలీస్ అధికారులు చూస్తుంటారు. ఎందుకంటే ముఖ్యమంత్రి సార్ ఫామ్ హౌస్ లో ఉన్నాడు. ఈ టైంలో సార్ ఏం చేస్తుంటాడో మీకు అందరికి తెలుసు. నలుగురిని దోస్తులను కూర్చోబెట్టుకుని మీటింగ్ నడిపిస్తా ఉంటాడు. ఏందిరా పోరాడు దుబ్బాకల గెలిచినోడు వచ్చిండే గజ్వేల్ కి ఏం మాట్లాడుతుడు జర పెట్టుర్రి అంటే టీవీలలోనో ఫోన్లలోనో వినిపిస్తుంటారు సార్లు. వాళ్ళందరికి ఒకటే చెప్పాలి, నిన్ను గెలిపించినటువంటి ప్రజలకి 7 సంవత్సరాలుగా కనబడకుండా కేవలం ఫామ్ హౌస్ కే పరిమితమైనటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం చంద్రశేఖరరావు గారు ఒక్కరే అని చెప్పి మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఆయన అంటుండొచ్చు నేను రోడ్లు వేసినా కదా, నేను రోడ్డు పక్కన చెట్లు పెట్టినా కదా, మీ చుట్టూ కోట కూడా లెక్క కట్టగట్టినా కదా, మిమ్మల్ని బంధించేందుకు మరకుక్లో 100 కోట్లు పెట్టి పోలీస్ స్టేషన్ పెట్టినా కదా, ఇవన్నీ మీకోసమే చేసినా కదా అంటుండొచ్చు. అంటాడా పోలీస్ టౌన్ అయితే అయింది కదా. మరి నువ్వు ఎప్పుడైనా మాట్లాడితే ఈడున్నోళ్ళు ఎవరైనా గట్టిగా మాట్లాడితే లోపలేసి కొడితే మళ్ళీ సప్పుడు బయటికి రావద్దని 100 కోట్లు పెట్టి ఒక టానా కట్టిండు జిల్లాలో. మా దుబ్బాకలు కూడా 2 కొత్త మండలాలు అయినాయి, ఒకటి రాయపూర్ మండలము 2 నార్సింగ్ మండలం అని 2 కొత్త అయినాయి. మీరు ఎప్పుడైనా వస్తే మా ఊరికి వస్తే చూడూరి, రాయపూర్ పోలీస్ స్టేషన్ అయితే 1st ఫ్లోర్ లో కిరాయికి ఉంటది. ఏడా 1st ఫ్లోర్ లో కిరాయికి ఉంటది రాయపూర్ మండలం. నేను చెప్తా అన్న కరెక్ట్ మాట్లాడుతుంది. నేను చెప్తా లేవలకు ఏం దొంగతనం కాదే, నిజంగానే మాట్లాడుతున్నా. రమేష్ అనే పేరు, ఏం పేరు అనే పేరు? భిక్షపతి మాట్లాడిన దాంట్లో నిజమే ఉంది. భిక్షపతి నేను చెప్తా అదే కేసీఆర్ సార్ ఏం చెప్పిండంటే పారదర్శకంగా ఉండాలి, ఏడ లంచాలు తీసుకోవద్దు, అందుకని ఒక్కొక్క పోలీస్ స్టేషన్ ఖర్చులకి నేనే 25,000 ఇస్తా అని చెప్పిండు అమీన్ సాబ్లకి సిఐ సాబ్లకి. మరి ఏమో మా భిక్షపతి చెప్తున్నాడు భార్య వస్తలేదు సార్ అని పోలీస్ స్టేషన్ కోతే 20,000 లంచం ఇస్తే కూడా భార్యను తోలియలేదు అమీన్ సాబ్ అని చెప్తున్నాడు. ఇగో ఇంత గొప్పగా ముఖ్యమంత్రి గారు పాలిస్తున్నారు. నేను చెప్పింది ఉన్నట్టే చెప్పిండు, ఎందుకంటే కడుపు ప్రజలంతా టానిక్ పట్టడానికి ఏం ఆగది అన్న భిక్షపతి అన్న కేసీఆర్ సార్ చిన్నప్పటి నుంచి దోస్తున్నట్టున్నాడు, ఏం మనసులో దాచుకోకుండా ఉన్నదిన్నట్టు చెప్తున్నాడు. ఇక ఇదే అదే వస్తుంది కేసీఆర్ సార్ దగ్గరికి వస్తే తోలిస్తాడు. సార్ ఏం చెప్తున్నాడో భిక్షపతి అడిగితే చెప్తున్నాడు ఉన్నదిన్నట్టు. సో మొన్నటి వరకు ఈ రాష్ట్రంలో ఒక పరిస్థితి ఉండే, టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే ఏమవుతుందో, పోలీసులు ఏమంటారో అనే భయం ఉండే, మరుతూ అమీన్ సాబ్ ఏమంటాడో, గజ్వేల్ సిఐ సాబ్ ఏమంటాడో, పోలీసులతో బెదిరిస్తారేమో అనేటువంటి భయము ఆందోళన ఒక రకమైనటువంటి పరిస్థితి ఉండే. కానీ ఎప్పుడైతే దుబ్బాకలో సలిసీమలసొంటి బీజేపీ నాయకులు కార్యకర్తలు చిన్నప్పుడు చదువుకున్నటువంటి వేమన పద్యాలని సుమతి శతకాలను గుర్తు పెట్టుకొని చిన్న చిన్న సలిసీమలన్నీ ఒక్కటై టిఆర్ఎస్ పార్టీని
నాగమామని పట్టి బంధించగలిగినయో ఆ రోజే భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఆత్మవిశ్వాసం వందరెట్లు పెరిగింది. నిజామాబాద్లో బిడ్డను కొట్టగలిగిన రోజు కేసీఆర్ జరుగుతున్న దుబ్బాకలో కేసీఆర్ గారిని కారు గుర్తుని ఓడగొట్టగలిగిన రోజు గజవేల కష్టమైతుందావా? గజవేల కష్టమైతుందా? కష్టమైతుందా? మొదలైన గజవేల కూడా కొండ పోచమ్మ సాగర్ నీళ్లు మునిగి ఎర్రసీమలన్నీ బయటకు వచ్చినాయి. ముందుగాల మరకుకులకి వెళ్ళినాయి. ఒక సీమకి ఇంకో సీమ తోడై ఒకటి ఒకటి సలిసీమలన్నీ తోడై బయలుదేరితే మరకుకులో మొదలైనటువంటి ఈ జై శ్రీరామ్ అనేటువంటి నినాదం ఎడదాకా పోవాలి? ఎడదాకా పోవాలి? పాముల దాకా పోవాలి. సార్ గిరవడాలి. జై తెలంగాణ నినాదం ముట్టిన సిద్దిపేట గడ్డ మీద జై శ్రీరామ్ అనేటువంటి నినాదం మనం ఇస్తున్నటువంటి రీసౌండ్ కి ఉన్నటి దుబ్బాక దెబ్బకి అల్లుడు హరీష్ రావు శంకరగిరి మాన్యాల కోయుడు. కొడుకైతే కనబడతలేడు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయిపోయినాక కేటీఆర్ అన్న కనబడ్డా? ఏదన్నా కనబడుతున్నాడా? అల్లుడు ఆడబోయిండు, కొడుకు ఈడ పోయిండు. రేపు మాపోయిగా నాగార్జున సాగర్ ఎలక్షన్లు వస్తాయి. ముసలాయన కూడా పోతాడు. ఇక ఇప్పుడే ఎవరు కనబడతలేడు. ఫామ్ హౌస్ కే పరిమితమైండు. రేపు ఇదే స్ఫూర్తిని ఇదే పట్టుదలని మనమంతా నాగార్జున సాగర్ దాకా కొంచెంపోయి నాగార్జున సాగర్ లో కూడా కాషాయం జెండా ఎగిరేసిన మరుక్షణం ముఖ్యమంత్రి గారికి ఫామ్ హౌస్ రాదు. మనకప్పటికి రాష్ట్రంలో పరిస్థితులు మారిపోతాయి. అందుకని మరకుకులో ఉన్నటువంటి మిత్రులకి భారతీయ జనతా పార్టీ వేదిక మీద ఉన్నటువంటి నాయకులు మాట్లాడిన ప్రతి మిత్రుడు ఒకటే ఒక కోరిక కోరిండు. అన్నను ఒక దుబ్బాకే కాదు మధ్య మధ్యన మా గజవేల్ని కూడా చూడమని. 100కి 100% మీరు ఒక్కరోజు అడిగితే నేను 2 రోజులు వచ్చిపోతాను గజవేల్. ఏం బాధపడకూడదు. ఎవడ కష్టం ఉంటే ఎవడ బక్కబలిస్తూ ఉంటే ఏడ మాట్లాడేటువంటి గొంత అవసరం ఉందనుకుంటే ఆడ బరాబరి దుబ్బాక ఎమ్మెల్యే ఉంటాడు. భారతీయ జనతా పార్టీ నిలిపించాలని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. నన్ను గెలిపించిన మా దుబ్బాక ప్రజలు కూడా అదే కోరుకున్నారు. ఇంకా 3 ఏళ్ళు టీఆర్ఎస్ అధికారంలోకి ఉంటుందని తెలిసి కూడా ఒక ఆయన 6 అడుగులు ఆయన ఉన్నాడని తెలిసి కూడా అడ్డగోలి పైసలు ఇచ్చినా గాని ప్రజలు నమ్మింది. మా బక్క పలసని ఇళ్లకెళ్ళి వచ్చిండు పోరాడు. వీని పంపిస్తే రేపు మా కడుపు నొచ్చినా కాళ్ళు నొచ్చినా మా గొంత వినిపిస్తాడు అని చెప్పి ఏ విశ్వాసంతో అయితే మా దుబ్బాక ప్రజలు నన్ను దీవించి పంపిందో ఆ ఆశీస్సులతోటి గజవేల ఎవరికన్నా కష్టమంతా కూడా మీ పక్షాన నిల్చుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.